నేను డార్క్ ప్రోగ్రామింగ్ని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఈ వీడియో నుంచి. లాస్ట్ 2 వీడియోస్లో ఎట్లా వాడాలి ఐడి గురించి డాట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి డాట్లో దాని గురించి చెప్తా. సో మీరు ఎప్పుడైతే ఈ వెబ్సైట్కి వస్తారో ఫస్ట్ టైం మీరు ఇట్లా వస్తారనమాట. ఇక్కడ మనం కోడ్ రాస్తాం. సో మన ఇక్కడ మనం ఏంటంటే వైడ్ మెయిన్ అని రాస్తాం. మన ఏలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ ఇప్పుడు లైక్ సపోజ్ లైక్ జావా తీసుకోండి. జావా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ కాడ, మెయిన్ మెథడ్ కాడ స్టార్ట్ అవుతుంది. అట్లే ఇక్కడ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంతే అనమాట. మన అప్లికేషన్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ అనమాట. మెయిన్ అనేది ఒక కీవర్డ్ ఇది ఫంక్షన్ ఏమో అది ఫంక్షన్. ఇది మన ఎంట్రీ పాయింట్ అనమాట. అది ఏదైనా ఐఓఎస్ అయినా ఆండ్రాయిడ్ అప్లికేషన్ అయినా ఏ దేనికైనా కానీ మనం ఎప్పుడైతే మనం మొదట ఏదైతే క్లాస్ ఏదైతే మనం ఇక్కడ రాస్తామో మెయిన్లో అది మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం హలో వరల్డ్ రాద్దాం. ఇక్కడ మనకి ప్రింట్ మనకి జావాలో సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ అని వస్తాక ఇక్కడ కూడా మనకి ప్రింట్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఇది ఎస్డికే మెథడ్. ఈ ప్రింట్ అనే మెథడ్ని మన స్ట్రింగ్ సపోజ్ మీరు ఇట్లా ఏమన్నా పా ఇచ్చేసారనుకోండి రన్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే డేటా ఖచ్చితంగా ఏదో ఒక ఫార్మాట్లో ఉండాలి. ఇది మనం ఇచ్చేది స్ట్రింగ్, సో కాబట్టి స్ట్రింగ్ కాబట్టి ఖచ్చితంగా డబుల్ కొటేషన్లో ఉండాలి. అండ్ ఇప్పుడు మీరు ఈ కోడ్ని రన్ చేయాలంటే ఇక్కడ రన్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎమ్మటినది ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఎర్రర్ ఎక్కడ వస్తుందా అని. అండ్ ఇదేంటంటే డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మనం సెమికోలన్ ఎండ్లో పెట్టాలి, లేకపోతే మీ మన ప్రోగ్రామ్ రన్ కాదు, సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. సో ఇదైతే మిస్ కామకండి సెమికోలన్స్. ఇప్పుడు నేను రన్ చేస్తాను హలో వరల్డ్. ఇక్కడ కన్సోల్లో అవుట్పుట్ వచ్చేసింది అనమాట. ఇది హలో వరల్డ్ గురు ద డాట్లో హలో వరల్డ్ ఎలా రాయాలని. వైడ్ అనేది రిటర్న్ టైప్ అనమాట. ఇది రిటర్న్ టైప్ నల్, అంటే ఏది రిటర్న్ చేయదని చెప్పడానికి కోసం మనం వైడ్ అని పెడతాం. అండ్ మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్. ఈ మెథడ్ అయితే మన ఎస్డికే మెథడ్, ఇది ఎంట్రీ పాయింట్ అనమాట మన అప్లికేషన్లోకి. ఇక్కడ హలో వరల్డ్ రాశాం. ఇప్పుడు నెక్స్ట్ దీని కింద మళ్ళీ ఇంకొక లైన్ ప్రింట్ చేయాలంటే మీరు జస్ట్ ప్రింట్ ఇక్కడ దిస్ ఈజ్ మై ఫస్ట్ .app అని రాసిచ్చు. ఇక్కడ మీరు జస్ట్ రన్ చేసిన తర్వాత కోడ్ రాసిన తర్వాత కోలన్ పెట్టాలి. మీకు ఏమి ఎర్రర్స్ లేకపోతే మీ ఎక్కడ రెడ్ మార్క్ లేకపోతే ఎర్రర్ లేనట్టు అనమాట. మీరు రన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ అయింది. అట్లే ఒక సపోజ్ నేను ఒక నెంబర్ని ప్రింట్ చేయాలంటే అప్పుడు ఎట్లా అంటే జస్ట్ ప్రింట్ మన నెంబర్ని డైరెక్ట్ నెంబర్ లాగా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ నేను ఎంత 987 అని ప్రింట్ చేయాలి. జస్ట్ 987 అని ఇచ్చి రన్ చేస్తే నెంబర్ ప్రింట్ అయింది. ఇట్లా అట్లా కాకుండా మీరు వేరే అట్లా కాకుండా మీరు ఇక్కడ అథమెటిక్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సపోజ్ నేను 987కి ఇంకొక 99 యాడ్ చేయాలనుకుంటున్నాను. అట్లా యాడ్ చేసుకో. అథమెటిక్ ఆపరేషన్ తెలుసు కదా, అథమెటిక్ ఆపరేషన్ తెలుసు కదా, ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్. ఇట్లా మనం మన అథమెటిక్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. మైనస్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లా మీకు మనకు కావాల్సిన అథమెటిక్ ఆపరేషన్స్ అన్ని డైరెక్ట్గా ఇక్కడ పర్ఫామ్ చేసేసుకోవచ్చు అనమాట. అట్లా అథమెటిక్ ఆపరేషన్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే మనం డైరెక్ట్ మీరు బులియన్ వాల్యూస్ ఉంటాయి కదా, బులియన్ డేటా టైప్స్, ఈ డేటా టైప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికన్నా ముందు జస్ట్ ఒకవేళ మీరు ట్రూ కానీ ఫాల్స్ కానీ ప్రింట్ చేసుకోవాలన్నా డైరెక్ట్ ప్రింట్ చేసేసుకోవచ్చు అనమాట. ట్రూని ప్రింట్ చేసుకోవాలన్నా ట్రూని కూడా డైరెక్ట్గా ప్రింట్ చేసేసుకోవచ్చు.
అలా ఇది ప్రింట్ గురించి అలా. ఒకవేళ మీకు ఏదైనా మెథడ్ గురించి తెలియలేదంటే మీరు జస్ట్ ఇట్లా మెథడ్ మీద పెట్టేస్తే మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది అన్నమాట. ప్రింట్స్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు ద కన్సోల్. ఇక్కడ ఏదైనా కన్సోల్లో రిప్రజెంట్ చేయాలంటే స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికని దీని అర్థం అనమాట. మీకు ఏది కావాలంటే దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే అక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది అన్నమాట. ఇది హలో వరల్డ్ ఎలా రాయాలి అనేది. మీకు ఈ కోడ్ కావాలంటే నేను ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ నేను గిట్ హబ్లో పెడుతున్నా. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఇక్కడ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఒక కోడ్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను లైన్ వైజ్ పెడతా. థ్యాంక్ యూ. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కానీ నన్ను కానీ పింగ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.